హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడెంట్ వరల్డ్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న డిగ్రీ కాలేజీలలో టాప్ 10 డిగ్రీ కాలేజీలు ఏవో తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల గురించి తెలుసుకోవడానికి కొన్ని వందల వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ డిగ్రీ కాలేజీల విషయానికి వస్తే చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. అందుకని ఈరోజు మనం డిగ్రీ కాలేజీల గురించి తెలుసుకుందాం. ఈ కాలేజీల గురించి తెలుసుకునే ముందుగా మీరు ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. హైదరాబాద్లో ఉన్న టాప్ 10 డిగ్రీ కాలేజీలలో మొదటిది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. దీనినే అందరూ HCU అని పిలుస్తారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ. అంటే ఇంజనీరింగ్ చదవటానికి ఐఐటీలు ఎన్ఐటీలు ఎలా ఉంటాయో సైన్స్ అండ్ ఆర్ట్స్ చదివే విద్యార్థుల కొరకు సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. భారతదేశంలో ఉన్న మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలలో HCU 6వ స్థానంలో ఉంది. ఈ యూనివర్సిటీలో BA ప్లస్ MA అదేవిధంగా BSc ప్లస్ MSc అనే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇండియన్ కెమికల్ సైంటిస్ట్ అయినటువంటి గరికపాటి నరహరి గారు, దళిత యాక్టివిస్ట్ అయినటువంటి రోహిత్ వేముల గారు ఈ యూనివర్సిటీలోనే చదివారు. ఈ యూనివర్సిటీలో మీరు చదవాలనుకుంటే HCU కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీ హైదరాబాద్లోని లింగంపల్లి దగ్గర ఉంది. తరువాత కాలేజ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఇది కూడా సెంట్రల్ యూనివర్సిటీనే. ఈ యూనివర్సిటీలో మీరు డిగ్రీ చదవాలనుకుంటే మీకు ఇంటర్లో ఎక్కువ మార్కులు వచ్చి ఉండి అడ్మిషన్కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు అప్లై చేసినట్లయితే ఈ యూనివర్సిటీలో మీకు సీటు వస్తుంది. కాకపోతే ఈ యూనివర్సిటీలో చదవాలంటే మీరు ఇంటర్లో ఉర్దూని ఒక లాంగ్వేజ్గా ఎంచుకొని ఉండాలి. ఈ యూనివర్సిటీ గచ్చిబౌలి దగ్గర ఉంది. ఈ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీని 3 నుంచి 6 సంవత్సరాల లోపు కంప్లీట్ చేయవచ్చు. తరువాత కాలేజ్ నిజాం కాలేజ్. తెలంగాణలో ఉన్నటువంటి స్టేట్ లెవెల్ డిగ్రీ కాలేజీలలో నెంబర్ 1 కాలేజే ఈ నిజాం కాలేజ్. ఇది హైదరాబాద్లోని బషీర్బాగ్ దగ్గర ఎల్బీ స్టేడియంకి ఎదురుగా ఉంది. ఈ కాలేజీ గురించి ఎంత చెప్పినా తక్కువే కావచ్చు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన ఎంతోమంది నాయకులకు నాయకత్వం నేర్పిన కాలేజ్ ఇది. ఆనాటి సరోజిని నాయుడు నుండి ఈనాటి వైఎస్ జగన్, కేటీఆర్ వరకు ఎంతోమంది నాయకులు, శాస్త్రవేత్తలు ఈ కాలేజీలో చదివారు. మీరు ఈ కాలేజీలో చదవాలనుకుంటే దోస్తు వెబ్సైట్ అంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ వెబ్సైట్లో అప్లై చేస్తే ఇంటర్లో మెరిట్ ఉన్నట్టయితే మీకు ఈ కాలేజీలో సీటు వస్తుంది. తరువాత లయోలా అకాడమీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఇది OU అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్. ఇది సికింద్రాబాద్లోని ఓల్డ్ అల్వాల్ దగ్గర ఉంది. ఇందులో సీటు రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాలి, లేదా మేనేజ్మెంట్ కోటాలో అయితే కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఈ కాలేజీకి అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ కాలేజీకి అప్లై చేయాలి. తరువాత కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో పీజీ కోర్సులుంటే మసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ కోర్సులు ఉంటాయి. ఈ కాలేజీలో సీట్ రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాలి. తరువాత కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ బేగంపేట్. ఇది OU అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్. హైదరాబాద్లో ఉన్న ఉమెన్స్ కాలేజీలలో టాప్ కాలేజ్ ఇది. ఈ కాలేజీలో సీటు రావడం కొరకు దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది, లేదా మేనేజ్మెంట్ కోటాలో అయితే కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా అడ్మిషన్ని కేటాయిస్తారు. అడ్మిషన్ వచ్చిన విద్యార్థులలో మెరిట్ ఉండి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సిన కొంతమంది విద్యార్థులకు ఈ కాలేజ్ వాళ్ళు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. తరువాత కాలేజ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ హైదరాబాద్. దీనినే అందరూ సిటీ కాలేజ్ అని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ కాలేజీలో చదివారు. ఈ కాలేజ్ నయాపూర్లోని తెలంగాణ హైకోర్టు పక్కన ఉంది. హైదరాబాద్లో ఉన్న పురాతన కట్టడాలలో ఈ కాలేజ్ కూడా ఒకటి. ఈ కాలేజీలో సీటు రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాలి. తరువాత కాలేజ్ భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ హ్యుమానిటీస్ అండ్ కామర్స్. ఇది ఉస్మానియా అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్. NIRF 2020 కాలేజ్ ర్యాంకింగ్లో స్థానం దక్కించుకున్న కాలేజీలలో ఇది కూడా ఒకటి. ఈ కాలేజీలో స్టడీకి ఇంపార్టెన్స్ ఇవ్వటంతో పాటు స్పోర్ట్స్కు కూడా చాలా ప్రాధాన్యతనిస్తారు. ఇది సికింద్రాబాద్లోని సైనిక్పూర్ దగ్గర ఉంది. ఈ కాలేజీలో చదవాలనుకునేవారు కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. తరువాత కాలేజ్ AV కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్. ఈ కాలేజీని అందరూ AV కాలేజ్ అని, లేదా ఆంధ్ర విద్యాలయ అని పిలుస్తారు. ఈ కాలేజీని స్వతంత్రం రాకముందు KV రంగారెడ్డి గారు స్థాపించారు. ఇది దోమలగూడలోని గగన్ మహల్ దగ్గర ఉంది. ఈ కాలేజీలో సీటు రావాలంటే దోస్తు వెబ్సైట్లో అప్లై చేయాలి. స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చే కాలేజీలలో ఇది కూడా ఒకటి. బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ ఈ కాలేజీలోనే చదివారు. తరువాత కాలేజ్ బంకట్లాల భద్రికా కాలేజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కాచిగూడలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. ఈ కాలేజీలో చేరాలంటే
కాలేజ్ వెబ్సైట్లో అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా అడ్మిషన్ని కేటాయిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ కాలేజెస్తో పాటు మరో రెండు టాప్ కాలేజీల గురించి తెలుసుకోవాలనుకుంటే యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి, అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లి అని చెప్పుకోవచ్చు. యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటిలో చేరాలనుకుంటే దోస్త్ వెబ్సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ చిక్కడపల్లిలో అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి కానీ లేదా ఆన్లైన్లో కానీ అప్లై చేస్తే మెరిట్ ఆధారంగా అడ్మిషన్ని కేటాయిస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ సింబల్పై క్లిక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు తెలిసిన విద్యార్థులకు ఉపయోగపడుతుందని భావిస్తే వాళ్లకు షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ప్రతి జిల్లాలో ఉన్న టాప్ డిగ్రీ కాలేజెస్ గురించి, హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఉమెన్స్ డిగ్రీ కాలేజెస్ గురించి, అదేవిధంగా దోస్త్ వెబ్సైట్లో కాలేజీలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలను తీసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.